నమస్తే సార్ వెల్కమ్ టు మన ఇలాక థాంక్యూ ఇప్పుడు మనం ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కానీ ఎవ్వరూ ఇలాంటి సినిమాలు తీయడానికి ధైర్యం చేయలేదు మీకు ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది నేను సినిమా చేసే టైంకి నాకు తెలిసి ఒక 12 సంస్థలు ఈ సినిమా చేయడానికి సిద్ధమైనవి ఓకే పెద్ద పెద్ద సంస్థలు ఉదాహరణకి విజేంద్ర ప్రసాద్ గారు పుష్ప సుకుమార్ గారు ఓకే అభిషేక్ అగర్వాల్ నాకు తెలిసి నిజమో కాదో విజయ్ దేవరకొండ బ్యానర్ మీద ఆహాకి సీల్స్ చేద్దామని ఒకడు విమోచన అంటాడు ఒకడు విలీనం అంటాడు ఒకడు సమైక్యత అంటాడు ఎవరు చూసిన పిల్లలు పెట్టుకుంటూ వచ్చారు స్వతంత్రమైన పదం మాత్రం ఎవరు వాడరు ఇప్పటికీ వాడరు సో మీరు ఒకవేళ మీరు ఒకసారి సినిమా చేస్తా అన్నప్పుడు మీ దగ్గర వాళ్ళ నుండి కానీ లేకపోతే బయటి వాళ్ళ నుంచి కానీ థ్రెట్స్ లేకపోతే ఎందుకు చేస్తున్నావు ఇంత సెన్సిటివ్ టాపిక్ అని ఎవరైనా డిస్కరేజ్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా అన్నారా సో చరిత్ర చెప్పడం తప్పు కాదనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం నా చరిత్ర ఎందుకు చెప్పకూడదు నేనేం చెప్తానంటే తెలంగాణ హిస్టరీ కాదు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన చరిత్ర షోయబుల్లా ఖాన్ చనిపోతే నువ్వెందుకు ఏం ఫీల్ అవ్వట్లేవు పేదోడనా అమ్మాయి కూడానా ఫైట్ చేశాడనా మంచు కోసం నిలబడ్డాడనా దేనికోసం నువ్వు ఫీల్ అవ్వట్లేదు షేక్ బందగిని నిర్దాక్షిణ్యం ఇంకా కాల్చినంత ఎందుకు ఫీల్ అవ్వలేదు నువ్వు ఎంతమంది ముస్లిం లేడీస్ని చంపారు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఆగస్టు 15, 1947 తీయడం వచ్చింది అదే ఇప్పుడు 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ కానీ మనకు రాలేదు కదా మనకు వచ్చింది 1948 సెప్టెంబర్ 17 ఈ విషయాన్ని ఎవరు బయటికి రానివ్వలేదు సో అక్కడే తొక్కేశారు కొమరం భీమ్ చరిత్ర త్రిబులార్లో తీసిన చరిత్రకు సంబంధం లేదు ఎవరి దగ్గర గాంజా దొరికితే వాడి పరిస్థితి ఏంటో ఆ రోజుల్లో నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తే అతని పరిస్థితి ఇదే హిస్టరీ మీద సినిమాలు తీయాలంటే నేను 100 సినిమాలు తీస్తాను అదే మన రాఘవేంద్రరావు కూడా అన్నారు కదా మీరు చరిత్ర తీయాలంటే మీరు తీయాలి భక్తి సినిమాలు తీయాలంటే సార్ తీయాలి సో అట్లా ఒకసారి నిన్న కూడా నేను ఎవరు తెలంగాణ నిన్న మొన్న వచ్చాడు అప్పుడే పెద్ద డైరెక్టర్ చేసి పడేసాడు ఇన్ని ఈ రజాకార్ మూవీ కూడా ఒక ప్రొపగాండ మూవీని ఎలక్షన్స్ ముందే కరెక్ట్గా రిలీజ్ చేస్తున్న వీళ్ళని ఒక టాక్ ఉంది మీరేమంటారు దీని గురించి నేను ఒక పార్టీకి సంబంధించినది కాదు ఒక పార్టీ కోసం తీయటం లేదు నేను ఒక క్రియేటర్ని అంతకుముందు జర్నలిస్ట్ ఓకే కాబట్టి ఏంటంటే ఇది ట్రూ స్టోరీ అంతే